Hey guys, welcome back to our channel. నా పేరు వాస్వి. I hope you're all doing so great. So final గా న్యూ ఛాలెంజ్ లోకి వచ్చేసామండి. న్యూ ఛాలెంజ్ ఏంటి, ఆ తర్వాత నేను ADF తర్వాత ఇంత లాంగ్ బ్రేక్ లో ఎంత వెయిట్ పెరిగాను, అంతేకాకుండా డే వన్ అప్డేట్స్ గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఛాలెంజ్ గురించి అయితే మీకు తమ్మనేలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. 1 meal a day ఒమాడ్, 50 days ఛాలెంజ్ అనమాట. 50 రోజుల పాటు ఒక మీల్తో ఉండగలగడం అని చెప్పొచ్చు. సో ఏంటంటే నేను ఆల్రెడీ ఒమాడ్ చేశాను, మీ అందరికీ తెలిసిందే. 21 డేస్ చేశాను. 21 డేస్ నేను చాలా కష్టపడి చేశాను, ఎందుకంటే నాకు పర్సనల్గా ఒమాడ్ అంటే చాలా కష్టం అండి. అది ఎందుకంటే ADF కన్నా నాకు ఒమాడ్ కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఒక 2-3 డేస్ తర్వాత అయినా ఒక ఫుల్ డే అన్నది నాకు కావాలి అనిపిస్తుంది అనమాట. అంటే మొత్తం నార్మల్ డేలా ఉండాలి అనిపిస్తుంది. సో అందుకే కొంచెం బాగా రిస్ట్రిక్టెడ్ డైట్స్ అనేవి నేను దాని జోలికి వెళ్ళాను. సో ADF అనేదానికి ఏంటంటే ఒక్కరోజు అయిపోయేసరికి నెక్స్ట్ డే మనకు నార్మల్ ఈటింగ్ వచ్చేస్తుంది కాబట్టి అంత అనిపించలేదు. బట్ ఒమాడ్ అనేదానికి చాలా డెడికేషన్ ఉండాలండి, చాలా ఉండాలి. అందుకే చాలామంది ఒమాడ్ 2 మంత్స్ 3 మంత్స్ చేసే వాళ్ళని చూసి నేనైతే అనుకుంటాను చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే అంత డెడికేషన్ ఉంటే తప్ప ఒమాడ్ అనేది చాలా కష్టమైపోతుంది 1 meal తో ఉండడం అనేది. సో అందుకే నాకు పర్సనల్గా 21 డేస్ చాలా కష్టమైంది కాబట్టి 50 డేస్ ఛాలెంజ్ అన్నది నాకు పర్సనల్గా అంటే నన్ను నేను ఎంతవరకు ఉంచగలను ఆ స్టేజ్లో అన్నదాని గురించి అని నేను ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నానండి. 50 డేస్ ఒమాడ్ ఛాలెంజ్ అనమాట. సో చాలా కామెంట్స్లో కూడా ఏంటంటే ఒక 4-5 kgs తగ్గేటట్టు అలా ఉండే ఛాలెంజ్ చేయండి తక్కువ టైంలో అని అడిగారు. అందుకని చెప్పేసి నాకు ఇదే కరెక్ట్ అనిపించిందండి. సో నేను చాలా ప్లాన్స్ అయితే వేశాను, చాలా ప్లాన్స్ వేశాను. లాస్ట్ డేలో కూడా మారిపోయాయని ప్లాన్స్ వేశానమాట. కాకపోతే నాకు కూడా ఇదే కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే జాన్ అంటే న్యూ ఇయర్ ఇంకా 2 మంత్స్ ఉంది. 2 మంత్స్లో మనము ఒక గోల్ పెట్టుకుని ఒక మోటివేషన్తో చేస్తే కనుక మనం మంచి వెయిట్ని లాస్ అవ్వచ్చు అనమాట. అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ని మనం లాస్ అవ్వగలము. సో అందుకని చెప్పేసి ఈ ఛాలెంజ్ అయితే బెటర్ అనిపించిందని ఒమాడ్ తీసుకున్నాను. 50 డేస్ ఛాలెంజ్ అండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వితౌట్ ఫెయిల్ అనమాట. అంటే మధ్యలో బ్రేక్స్ అలాంటివి ఏమి లేకుండా మాత్రమే, ఎందుకంటే బ్రేక్ వచ్చిందంటే మనకి కొంచెం మళ్ళీ చేంజ్ వస్తుంది. అందుకే ఎలాంటి బ్రేక్ లేకుండా 50 డేస్ పాటు 1 meal లో ఉండడం అనేది ఈసారి నేను చేసే ఛాలెంజ్ అనమాట. అప్డేట్స్ ఇవన్నీ వెళ్లే ముందు ఏంటంటే నేను సెప్టెంబర్ 6 లాస్ట్ అండి ADF లాస్ట్ డే అది. నాకు సెప్టెంబర్ 6 మొత్తం కంప్లీట్గా ఆపేసాను. అంటే సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 3 వరకు ఎటువంటి డైట్ ఫాలో అవ్వలేదు, ఎటువంటి డైట్ ఫాలో అవుతుంది కంప్లీట్ నేను నార్మల్గానే తిన్నానమాట. అంటే 12:12 మినిమం 12:12 కూడా ఉండలేదు. ఆ రీజన్స్ అన్నీ మీ అందరికి ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను. మమ్మీ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, తర్వాత మమ్మీ వాళ్ళు ఇక్కడికి రావడం. సో మమ్మీ డాడీ ఉన్నప్పుడైతే నేను నాకు అంత రెస్ట్రిక్టెడ్గా అంటే 6 తర్వాత తినకూడదు అలాంటివి పెడితే ఖచ్చితంగా కుదరదు అనమాట. కుదరదు అండ్ ఇన్ ద సెన్స్ మమ్మీ ఊరుకోదు. సో ఖచ్చితంగా నాకు అవి ఏమీ కుదరలేదు. అందుకనే చెప్పేసి 58 డేస్ నార్మల్గానే తిన్నాను, నార్మల్గానే ఉన్నాను. సో ఈ 58 డేస్ మాత్రం నేను 12:12 లేను, కానీ కంప్లీట్గా హెల్దీ ఫుడ్ని అయితే తీసుకున్నానండి. అంటే జంక్ వరకు వెళ్ళకండి, హెల్దీ ఫుడ్ని అయితే ఫాలో అయ్యాను. సో ఇప్పుడు నా వెయిట్ ఎంత రీగైన్ అన్నది చూసి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, 72.6 ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ అయితే. నేను మీకు ADF తర్వాత 2 వీక్స్ గ్యాప్ తర్వాత నేను మీకు వెయిట్ ఎంత వెయిట్ పెరిగానని చూపించాను కదా. అప్పుడు 71.2 ఉన్నాను, ఇప్పుడు 72.6 అంటే 1.4 పెరిగాను అనమాట. 44 డేస్ ఆల్మోస్ట్ 44-45 డేస్లో 1.4 పెరిగాను. అక్కడ ఏంటండి, ADF అవ్వగానే ఒక 2 వీక్స్లో 1.4 పెరిగాను, తర్వాత 44 డేస్ గ్యాప్లో 1.4 పెరిగాను. మొత్తం కంప్లీట్గా నా ADF తర్వాత అయితే 2.8 పెరిగానండి. సో నాకైతే ఎక్కువ పెరిగాను తక్కువ పెరిగాను పక్కన పెడితే నాకైతే ఈసారి అంటే ఈ 2.8లో అయితే నాకు కొంచెం పాజిటివ్ అనిపించిందండి. ఎందుకంటే నాకు వెయిట్ అయితే గెయిన్ చూపించింది కానీ వెయిట్ మన స్కేల్ పైన నాకు పర్సనల్గా నేను విపరీతంగా వెయిట్ పెరిగానన్న ఫీలింగ్ అయితే నాకు ఈసారి రాలేదన్నమాట. అంటే ఫస్ట్ వచ్చింది మీకు 2 వీక్స్ తర్వాత, ADF తర్వాత 2 వీక్స్ తర్వాత మీకు 71.2 ఉన్నానని చెప్పాను కదా. సో ఆ 2 వారాల్లో నాకు 1.4 పెరిగేసరికి నాకు అప్పుడు అనిపించిందండి, చాలా వెయిట్ అంటే 1.4 అంటే చాలా ఎక్కువ పెరిగిపోయాను అని.
కానీ ఈ 44 డేస్ లో 1.4 అనేది నాకు అసలు తెలియలేదు అన్నమాట. అంటే నేను వెయిట్ పెరగొచ్చు అన్న థాట్ అయితే ఉంది, కానీ నాకు పర్సనల్ గా నాకు బాడీలో ఎలాంటి చేంజెస్ అంటే నాకు బాగా వెయిట్ పెరిగిపోతున్నానేమో అన్న ఫీలింగ్ అయితే రాలేదు. అంటే హెల్దీ ఫుడ్ ద్వారా పెరిగిన వెయిటే కాబట్టి నాకు అలా అనిపించలేదు అనమాట. సో కంప్లీట్ గా అయితే ఇదండి 72.6 ఉన్నాను. అంటే ఇంకొకటి అండి, 12:12 ఉండి మినిమం మెయింటెనెన్స్ చేసి ఉంటే కనుక 2 కేజీస్ కన్నా లోపే మనం పెరుగుతాం అనమాట. సో అంతకు మించి పెరగము, కాకపోతే నేను కొంచెం మెయింటెనెన్స్ చేయలేదని చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే మీకు రీజన్స్ తెలుసు కదా. సో కొంచెం మెయింటెనెన్స్ ఉన్నా సరే మీకు 2 లోపే ఉంటుంది. కాకపోతే నాకు పర్టికులర్ గా ఒక ఛాలెంజ్ ఇంకా ఉంది అన్నప్పుడు మాత్రం బ్రేక్ నైతే చాలా ఎంజాయ్ చేస్తానండి నేను, మీ అందరికీ తెలుసు కదా. అంటే మళ్ళీ ఛాలెంజ్ ఉంది కదా అన్నట్టు కొంచెం కాన్షియస్ అయితే నాకు ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేశాను, కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను. ఎక్కడ కూడా మనం ఈ బ్రేక్ ని కరెక్ట్ గా చెయ్యలేదు అన్న ఫీలింగ్ అయితే నాకు లేదనమాట. సో వెయిట్ ఇలా రీగెయిన్ అయినా సరే నేను చెప్తున్నాను అండి. మన ఒమాడ్ జర్నీ 50 డేస్ జర్నీ అయితే 72.6 తో స్టార్ట్ అయింది. నేను ఈ పర్టికులర్ జర్నీకి సంబంధించి నేను కరెక్ట్ గా అనుకున్నది ఏంటంటే రెండు మెయిన్ గోల్స్ అండి. ఒకటి వచ్చేసి 50 డేస్ పాటు ఒమాడ్ జర్నీలో నేను ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఉండాలన్నది. ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి నేను వదిలేయడానికి. దానికి రీజన్ కూడా మీకు తెలుసు కదా, నేను 1 మిలియన్ డే అంటే మన డే మామూలు డే అన్నది అంటే ఒక మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా మనం కొన్ని మీల్స్ కానీ 3 మీల్స్ కానీ అలా తినకుండా ఒకే ఒక మీల్తో ఒక 50 రోజుల పాటు ఉండాలంటే ఎంత ఉండగలను అన్నదానికి నేను చెప్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడైనా సరే గివప్ ఇచ్చేయాలన్న థాట్ వస్తుంది కాబట్టి నేను ఎలాంటి గివప్ ఇవ్వకుండా నేను ఉండగలగాలి. ఇది నా ఫస్ట్ గోల్ అండి. ఏదైనా అవ్వని 50 రోజుల పాటు ఉండాలి, ఎందుకంటే మనకు ఒమాడ్లో వెయిట్ స్టక్ అవుతుంది, వెయిట్ ఆగిపోతుంది, వెయిట్ ఒక్కొక్కసారి పెరగొచ్చు కూడా. అంటే మనం కరెక్ట్గా ఫుడ్ ఇవ్వకపోయినా లేకపోతే మన బాడీ ఒకవేళ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోయినా సరే ఇలాంటివి చాలా చాలా ఉంటాయి, అవన్నీ మాట్లాడుకుందాం. సో చాలా సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. అంటే తక్కువ టైంలో చేసిన ఒమాడ్కి ఎక్కువ లాంగ్ జర్నీ చేసిన దానికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండగలగడం అంటే నిజంగా ఛాలెంజింగ్ అని. అంటే ఒక 10 రోజులు ఒక 15 రోజులు మన వెయిట్ అనేది ఎలాంటి చేంజెస్ ఉండదు, అలాగే స్టక్ అయిపోతుంది, మన అసలు కొంచెం కూడా తగ్గము లేకపోతే ఒక్కొక్కసారి పెరుగుతాము. అలాంటప్పుడు కూడా మనం చేసే పనిలో ఉండడం అనేది నిజంగా ఛాలెంజింగ్ అనమాట. సో అందుకే నా ఫస్ట్ గోల్ ఏదైనా ఉంది అంటే కనుక 50 రోజుల పాటు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒమాడ్ జర్నీలో ఉండాలి, 1 మీల్లో ఉండాలనేది నా ఫస్ట్ గోల్ అనమాట. సో నా సెకండ్ గోల్ వచ్చేసి ఏంటంటే ఒమాడ్ డే 1 నుంచి డే 50కి వచ్చేసరికి నేను పర్ఫెక్ట్ అంటే వర్కౌట్కి పర్ఫెక్ట్గా అట్లీస్ట్ 30 to 40 మినిట్స్ అన్నది కేటాయించగలగాలి నా డైలీ వర్కౌట్కి అన్నట్టు సెకండ్ గోల్ అనమాట. ఎందుకంటే నేను వర్కౌట్స్ అన్నది నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు, నేను వర్కౌట్ పర్సన్ కాదు, కానీ ప్రతిసారి డైట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాను, అది నాకు బాగా అర్థమైంది అనమాట. సో మెయింటెనెన్స్ టైం వచ్చేసరికి నాకు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుందంటే వర్కౌట్స్ కరెక్ట్గా చేయకపోవడం వల్లనే నాకు డ్రాబ్యాక్ అవుతుంది, అంటే రీగెయిన్ అవుతున్నాను. ఇన్ కేస్ నేను వర్కౌట్ పర్సన్ అయితే కనుక మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతాను, ఇలాగా పెరగను అనమాట. సో అదైతే నా మైనస్ కాబట్టి దాన్ని నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను ఈ ఒమాడ్ జర్నీలో. ఖచ్చితంగా డే 50కి వచ్చేసరికి నేను ఎవ్రీ సింగిల్ డే కొంత గుడ్ అమౌంట్ ఆఫ్ టైంని వర్కౌట్స్కి కేటాయించాలన్నది మాత్రం నా సెకండ్ గోల్ అనమాట. నా మేజర్ 2 గోల్స్ అయితే ఇవేనండి, ఖచ్చితంగా 50 రోజులు ఉండాలి, ఏదేమైనా ఉండాలి. అంటే ఇంకా అసలు అది చాలా చాలా హార్డ్ రూల్గా పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే అలా పెడితేనే నేను ఈ ఇలాంటి జర్నీలో ఉండగలను. సో అందుకే 50 రోజులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండాలి. సెకండ్ థింగ్, వర్కౌట్ డే 1 నుంచి డే 50లోకి వచ్చేసరికి నేను ఎవ్రీ సింగిల్ డే వర్కౌట్ చేయాలి, ఒక్కరోజు కూడా ఆపకుండా వర్కౌట్ చేయాలి. 50th డే ఫినిష్ అయ్యేలోపు ఒక వర్కౌట్ ఎవ్రీడే నేను కొంత సమయం ఖచ్చితంగా పెట్టగలిగే కెపాసిటీని సంపాదించాలన్నమాట. సో ఖచ్చితంగా ఈ 2 గోల్స్ అండి. నేను ఈ రెండింటి గురించి సెపరేట్గా నెక్స్ట్ వచ్చే రెండు రోజులు అంటే డే 2 డే 3లో మాట్లాడతాను. సెపరేట్గా మాట్లాడితే నాతో పాటు మీరు కూడా అలాంటి గోల్స్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. సో మీకు మీ పరిధిలో ఎలా సెట్ చేసుకోవాలన్నది మీకు ఒక ఐడియా ఇచ్చిందని అవుతానని చెప్పేసి నేను రేపు ఎల్లుండిలో మాట్లాడతానమాట. సో అదండి ఒమాడ్ నేను చేయడానికి నా మెయిన్ గోల్స్ గురించి ఇది అనమాట. సో అంతేకాకుండా ఈ 50 రోజుల పాటు మన వీడియోలో
చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అంటే ఒమాట్ గురించే కాదు, మన వెయిట్ లాస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా వాటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత మీ కామెంట్స్లో మీరు చేసే కామెంట్స్ నుంచి తీసుకునే దాని గురించి కూడా మాట్లాడతాను, నేను ఎక్స్పీరియన్స్ చేసింది దాని గురించి కూడా మాట్లాడతాను. అంతేకాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ రెసిపీస్ గురించి కూడా, ఐ మీన్ రెసిపీస్ కూడా బాగా షేర్ చేస్తాను ఈ 50 డేస్లో. అంటే ఫస్ట్ 10 డేస్ అయితే కుదరకపోవచ్చండి, ఎందుకంటే నేను మీతో షేర్ చేసే కొన్ని అనుకున్నాను, ఒమాట్ గురించి కానీ లేకపోతే ఈ ప్లాన్స్ గురించి కానీ ఏవైనా ఉంటే అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను ఈ మొదటి 10 డేస్. సో ఆ తర్వాత నుంచి కరెక్ట్గా చిన్నదైనా పెద్దదైన ప్రతి రెసిపీని నేను మీతో షేర్ చేస్తాను. సో ఫైనల్గా న్యూ ఛాలెంజ్ స్టార్ట్ చేసేసాను, డే 1 అయిపోయిందండి. సో డే 1 అప్డేట్స్ అన్ని నేను మీకు ఇస్తాను ఇప్పుడు. సో ఎవ్రీ సింగిల్ డే 50 డేస్ పాటు ఖచ్చితంగా ఎవ్రీ సింగిల్ డే అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనము చెప్పడానికి కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ADF అప్పుడు చాలా బెంగపెట్టుకున్నాను కదా. సో ఇంకా 50 డేస్ మీతో ఎవ్రీడే ఇలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే ఫీలింగే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇప్పుడు డే 1 అప్డేట్స్లోకి వెళ్ళిపోతాం. సో డే 1లో నేను స్టార్ట్ చేసినప్పుడు 72.6తో నేను ఒమాట్ జర్నీని స్టార్ చేశానండి. సో ఈరోజు వాటర్ ఇంటేక్ వచ్చేసి 3.5 లీటర్స్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ డే కదా నాకు ఆకలి బాగా వేసింది, అందుకని కంప్లీట్గా వాటర్ తాగుతూనే ఉన్నాను. కంప్లీట్గా 3.5 లీటర్స్ అయితే ఫినిష్ చేశాను అనమాట. సో నా మీల్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 to 4 అనమాట టైమింగ్స్ వచ్చేసి. సో ఫస్ట్ బనానాతో స్టార్ట్ చేశాను, ఆ తర్వాత ఒక జాంకాయ తీసుకున్నాను, కాకపోతే మళ్ళీ ఆకలి వేసిందంటే ఇంకా టేస్ట్ బాగుంది ఇంకా తినాలనిపించి మళ్ళీ 2 ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో ఒకే ప్లేట్లో కాకుండా ఇలాది తీసుకుంటున్నాను, సో అంటే కొంచెం గ్యాప్తో అనమాట. సో తర్వాత 2 నువ్వుల లడ్డు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది, నువ్వులు బెల్లం ఉందన్నమాట ఇందులో, అంతే ఇంకేం లేదు. సో 2 నువ్వుల లడ్డు తీసుకున్నాను. తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఇది మెంతులతో చేసిన మజ్జిగట్టు ఒక కప్పు కొబ్బరి చట్నీ తీసుకున్నాను అనమాట. సో చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఇది. సో మెంతులు ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో తర్వాత వచ్చేసి 3 ఎగ్స్తో ఆమ్లెట్, తర్వాత ఫుల్ కప్పు నా ఫేవరెట్ కాఫీ అనమాట. సో ఏంటంటే ఆ క్యాలరీస్ని కరెక్ట్గా అందించాలి కాబట్టి ఎగ్స్ 3 తీసుకున్నాను, 3 ఎగ్స్తో తీసుకున్నాను. ఆ తర్వాత ఫుల్ కప్ కాఫీ వచ్చేసి ఏంటంటే నాకు కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ డే అప్డేట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసినట్టు రెసిపీస్ మాత్రం ఒక 10 డేస్ తర్వాత నుంచి ఖచ్చితంగా ఎవ్రీ సింగిల్ డే రెసిపీస్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీలో ఎంతమంది ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నాతో పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మీరు అందరూ ఒమాట్కి హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఎలాంటి సజెషన్స్ నాకు ఇవ్వాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.